భూమి అంటే నేను కొనుక్కున్నానంటే ఎవరి దగ్గర అని చెప్పానంటే వాళ్ళ కులాస జిల్లా దగ్గర తీసుకున్నాను అన్నాడు. గ్రామ పంచాయతీ పోయిన సార్ పెద్ద మనుషులను కలిసిన పెద్ద మనుషులను కలిపితే పిలిపించారు. పిలిపించి మరి చిన్నబాబు చిన్నమ్మ మీద కంప్లైంట్ ఇచ్చింది అని అంటే తోల్కొచ్చింది. తోల్కొచ్చి మరి భూమి ఇట్లా అని అంటే లేదు అది భూమి మాది అని. ఎట్లా బావా భూమి అది మీది కాదు నాది, మీ నాన్న వాళ్ళు ఉన్నప్పుడు మీరు అమ్ముకున్నారు నాది భూమి ఇది అని అంటే మరేం సంగతి అని సర్పంచ్ వాళ్ళు అడిగారు. అడిగితే ఒక మూడు రోజులు టైం ఇవ్వమని అన్నారు. మూడు రోజులు టైం ఇచ్చిర్రు మళ్ళీ వెయిన్ వచ్చిన సార్ మళ్ళీ వస్తే లాస్ట్కి వస్తే వాళ్ళు మామూలుగా విలేజ్లో పెద్ద మనుషులతోటి సాల్వ్ చేసుకుంటాను అట్లా కూడా వినలేదు సార్. నాకు నా రెండు ఎకరాల భూమి ఇచ్చి పెట్టారు, పొత్తుల భూమి 11 గుంటల భూమి ఇస్తున్నారు సార్ నాకు. మళ్ళా లేదు సార్ వాళ్ళ మీద మనం అబద్ధాలు చేసిన తర్వాత మరి ఇది నాకు కరెక్ట్ రాలేదు అని చెప్పంటే మేము చేసేది మేము చేసినాము చిన్నమ్మ మరి నీ ఇష్టం అంటే నేను మండల ఆఫీస్కి పోయినా సార్. మండల ఆఫీస్లో పిటిషన్ వేసిన, ఆర్డీఓ ఆఫీస్కి కూడా వచ్చి అక్కడ కూడా ఇది చేసిన సార్. ఆయన చేసినాక మేడం వచ్చింది రెండుసార్లు చూసింది మరి మంగ ఇది వాస్తవంగా అన్నీ మీ మీ పేపర్లు ఉన్నాయి నీకే ఉంది అని చెప్పి అన్నట్టు మాట్లాడింది మేడం వాళ్ళు. చెప్పినాక మేడం చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి విలేజ్లోకి వచ్చింది అందరిని పిలుచుకొని ఇది చేసుకోమ్మా అంటే మేడం నా తరఫున మాట్లాడు అంటే నేను ఒంటరిగా ఉన్నా సార్ ఎవరు అంటే అందరూ మాట్లాడతారు ఇవాళ మాట్లాడినంత మాత్రం ఎవరి మీద విరుగుడొద్దు తప్పుడు పట్టద్దు అని చెప్పి నేను నాకు దోషిన వాళ్ళని పిలుచుకున్నా సార్. పిలుచుకుంటే ఒక 2000 అట్లా దడవత పెట్టినట్టు పెట్టి పంచాయతీ చేసి వాళ్ళు ఈ 11 గుంటల భూమి తీసిచ్చారు. నచ్చలేదని ఆఫీస్కి పోయినా పోయిన తర్వాత ఎవరన్నా అయినాక మేడం ఆర్డీఓ ఆఫీస్కి ఫైల్ పంపించిన అమ్మా అని చెప్పి అన్నారు సార్. ఇక ఈ నెంబర్ ఇచ్చారు మేడం సార్ మేడం వాళ్ళు ఆర్డీఓ ఆఫీస్కి వచ్చిన సార్. అయితే ఇది తప్పు అమ్మ ఇది కాదు మీ ఫైల్ పంపిస్తే దానికి రిసిప్ట్ లాగా ఇస్తారు అది తీసుకొని రాకపోతే 3 రోజులే సార్ నేను సిప్స్లలో ఉన్నా సార్. నా బిడ్డ ఉంటుంది అక్కడ ఉన్న తర్వాత నిన్న నేను వచ్చిన మరి ఎందుకు ఇక్కడ ఉండు పనిగా ఉంది అని చెప్పి మేడం దగ్గరికి నేను ఆఫీస్లో పోతే మేడం ఇది కాదట మరి మీరు ఫైల్ పంపించిన అని అంటున్నారు నాకు పేపర్ అటు ఇయ్యూరి అని చెప్పి చెప్తే లేదమ్మా నేను అది నేను నీకు ఇయ్యలే నేను నీ ఫైల్ లేదు నీ ఫైల్ పోయింది అని చెప్పి అంటున్నారు సార్. నా ఫైల్ ఎట్లా పోతుంది సార్ ఆఫీస్లోకి వెళ్ళి మీరే చెప్పండి సార్ నాకు ఏదో ఒకటి న్యాయం చేయండి సార్. నాకు మామ చచ్చిపోయాడు భర్త దేశాల మీద వేయండి నా కొడుకుని వచ్చి బతుకుతున్నా సార్ నేను నేను అన్యాయం ఇంకొకళ్ళు అడగను సార్ ఆస్తి అయితే సార్ నాకు ఊళ్ళో నా భర్త ఫారం పోయి బాకీలు బాగా చేసింది సార్. మాడాల గ్రామంలో 130/34 సర్వే నెంబర్లో అక్రమంగా పట్టా చేశారని చెప్పి నిన్న మంగ అనే ఒక బాధితురాలు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దాని మీదుగా ఇమ్మీడియట్గా జిల్లా కలెక్టర్ సంబంధించి వెంటనే నన్ను నాకు ఆర్టీఓ సిరిసిల్లని ఎంక్వైరీ ఆఫీసర్గా నేను నియమించి ఈరోజు ఎర్లీ మార్నింగే ఆ విలేజ్లో పోయి వాస్తవ పరిస్థితులు తెలుసుకొని వచ్చి నివేదిక సమర్పించడం ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా నేను మానాల గ్రామానికి వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే 130/14 సర్వే నెంబర్ 2 ఎకరాలుగా నమోదైంది. ఈ 2 ఎకరాలు మన 2008-2009 వరకు మనకున్న పాణ్యం అందుబాటులో ఉన్న పాణ్యం బట్టి చూస్తే 2008-2009 వరకు కులాస రాజలింగం తండ్రి లింగన్న గారి పేరు మీద ఉంది. వీరు కులాస రాజలింగం లింగన్న గారు అనేవారు మన మంగ నిన్న నిరసన వ్యక్తం చేసిన బాధితురాలు మంగ యొక్క మామగారు. ఆమె వర్షం ఏంటంటే మా మామగారు 2013 చనిపోయారు. ఈ భూమి నాకు ట్రాన్స్ఫర్ కావాలి, కాకుండా వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ అయింది. అంటే వేరే వాళ్ళకంటే వాళ్ళ కులాస రాజలింగం గారి తమ్ముడి యొక్క కోడలు ట్రాన్స్ఫర్ అయింది అనేది ఆమె అలిగేషన్. దీని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. విలేజ్లో కూడా నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు మొత్తం ఈ భూమి నేను చెప్పి 2008 వరకు కులాస రాజలింగం గారి పేరు మీద ఉంది. రికార్డులు బట్టి 2011-12 పాణి నుంచి కులాస రాజం తండ్రి లింగయ్య అని నమోదైంది. కులాస రాజం
ఎవరంటే ఈ కులాస రాజలింగం గారి అన్న పెద్దన్న గారు వారి పేరు మీద. తర్వాత ఇంకా రికార్డులు పరిశీలిస్తే మన ఎల్ఆర్ఈపీ టైంలో 2019-18 టైంలో కులాస రాజ్యం పేరుని తొలగించి అంటే వారు చనిపోయినందువల్ల కులాస జల వైఫ్ ఆఫ్ రాజేశం పేరు మీద సక్సెషన్ చేశారు. అలా సక్సెషన్ చేసినట్టు మనకు అర్థం చేసుకోవాలి. రికార్డ్స్ ఏమి మనకు అందుబాటులో లేవు, కేబిన్ ఆఫీస్లో కూడా నేను చూస్తాను. దానికి సంబంధించిన ఫైల్స్ అవి అందుబాటులో లేవు ఇప్పటి వరకు ప్రస్తుతం. వాటిని కూడా పరిశీలించడం జరుగుతుంది, వాటిని కూడా వెళ్ళి చేయడం జరుగుతుంది. అయితే ఈ కులాస జల పేరు మీద వచ్చింది. ఫీల్డ్ మీద చూస్తే ఇప్పుడు ఆ భూమి పడవగా ఉంది, రాళ్ళు రప్పలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరో ఒక ఎస్టీ అతను తను ఆ భూమిని కాస్ట్ చేసుకుంటూ ఉన్నాడు. విలేజ్లో నేను ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి ఈ కులాస జలాగారి దగ్గర నుండి అతను దాన్ని ట్రాన్స్ఫర్ చేసి కొనుగోలు చేసి చేస్తున్నట్టు తెలుస్తుంది. అది కూడా తప్పు, ఎందుకంటే ఈ 130 సర్వే నెంబర్ అనేది మొత్తం అసైన్మెంట్కు ఉంది. అదంటూ ఉంచితే వీరిద్దరినీ నేను మాట్లాడటం జరిగింది, విలేజ్ వాళ్ళ మధ్య ఎంక్వైరీ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనకు తెలియవచ్చింది ఏంటంటే వీళ్ళకు కాదు కులాస రాజలింగం, కులాస రాజం మరియు కులాస బక్కన్న అని ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వీరందరికీ కలిపి ఒక 6 ఎకరాల భూమి ఉంది. 6 ఎకరాల భూమిలో వారందరి సంపకాలు అయిన తర్వాత ఈ 2 ఎకరాలు కూడా వాళ్ళందరికీ కంబైన్డ్గా మిగిలింది అనేది ఒక వాదన ఉంది. అలా కాదు, కంబైన్డ్గా కాదు, కులాస రాజలింగం అనే పేరుంది. ఆ వాళ్ళది ఆ కంబైన్లో మాకు సంబంధం లేదనేది మన బాధితురాలు చేస్తున్న ఆరోపణ. ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఇలానే ఉన్నాయి, అంటే వీటి మీద క్లియర్గా ఎక్కడ తెలియట్లేదు. కొంతమంది అది చెప్తున్నారు, కొంతమంది చెప్తున్నారు, దీని మీద ఇంకా క్లారిటీ రాలేదు. కాకపోతే ఇది హోల్గా చూస్తే ఇది మొత్తం వాళ్ళకు ఉన్న మొత్తం భూమి మీద అంటే దాదాపు 6 ఎకరాల భూమి ఉండే, 6 ఎకరాల భూమిలో అన్ని రకరకాల ట్రాన్స్ఫర్లు అన్నీ వెళ్ళిపోయాయి. ఈ 2 ఎకరాలు మిగిలింది. దీని మీద అందరూ క్లెయిమ్ చేస్తున్నారు, అంటే ఫ్యామిలీ ఇష్యూ కంప్లీట్గా ఒక ఫ్యామిలీలో భూ కంపెనీలో వచ్చిన తగాద పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీల మధ్యలో ఉంది. ఈ రికార్డుల మధ్యలో కూడా ఈ మార్పులు కూడా చనిపోయిన తర్వాత జరిగినది. ప్లస్ అసైన్మెంట్ భూమి ఆయన రాజం అనేట ఆయన పేరు మీద ఉండే యాజ్పర్ ఈ రికార్డుకు రాజం చనిపోయాడు కాబట్టి రాజం కొడుకు మస్కట్లో ఉండటం వల్ల అందుబాటులో ఈమె ఆధార్ కార్డు ఉంది కాబట్టి, జలది ఆధార్ కార్డు ఉంది కాబట్టి వెంటనే ఆమె కోడలు పేరు మీద చేయడం జరిగింది. అందరూ కూడా మామూలుగా లీగల్గా మాట్లాడితే ట్రాన్సాక్షన్లో కూడా ఎలాంటి తప్పుతారు, సక్సెషన్ కూడా కరెక్ట్గా జరిగింది. కాకపోతే ఇక్కడ వర్షన్ ఏంటంటే ఇందులో మా మామ రాజలింగం పేరు 2011 మారింది, రాజలింగం నుంచి రాజం వచ్చింది, అది తప్పు అనేది ఉంది. దాన్ని ఇంకా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఆ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కూడా విలేజ్లో అందరినీ గుర్తుపెట్టి ఆ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఆ ఇష్యూ ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. దాన్ని కూడా ఇంకా పరిశీలించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మాత్రం ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో రెవెన్యూ అధికారులు నుంచి పెద్దగా తప్పేం జరగలేదు. అది జరిగింది, ట్రాన్సాక్షన్లో జరిగింది. ఈ 2011 జరిగిన ట్రాన్సాక్షన్ మాత్రం మానాల విలేజు మన కమ్మర్పల్లి నిజామాబాద్ జిల్లాలో ఉన్నప్పుడు అప్పుడు జరిగింది. దానికి సంబంధించిన రికార్డు అంటే ఒక పహానీ తప్ప ఆ ట్రాన్స్ఫర్ జరిగిన విధానానికి ఎలా జరిగింది అనేది క్లారిటీ లేదు. కాబట్టి అసైన్మెంట్ ల్యాండ్ కాబట్టి ఇది జరగకూడదు. కాకపోతే ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఫ్యామిలీ షేరింగ్లో భాగంగా జరిగి ఉండొచ్చు అని మనం చూస్తే పైపైన చూస్తే అర్థమవుతుంది. ఇంకా దీన్ని డెప్త్లో చూడాలి. కాకపోతే వాళ్ళ మధ్యలో ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ అయితే ఉంది, ఆ భూమి పంపకాల్లో డిస్ప్యూట్ ఉంది. ఈ ఎవరైతే ఈ బాధితురాలు నిన్న మనకు నిరసన వ్యక్తం చేసిన బాధితురాలు కూడా ఈ గ్రామంలో నివసించారు, ఆమె మెట్పల్లిలో నివసిస్తారు, గ్రామంలో ఉండరు కాబట్టి అదే అదురుగా మా పాలు వాళ్ళు మార్చుకున్నారనేది అలిగేషన్ ఆమె చేస్తుంది. అది కూడా కరెక్ట్ కావచ్చు. కాకపోతే ఇది ఎంతైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో వాళ్ళు సాల్వ్ చేసుకోవాల్సిన విషయం. దీన్ని ఇంకా డెప్త్గా విచారణ చేయడం జరుగుతుంది. చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ల మధ్యన విలేజ్ పెద్దల్ని వెళ్ళాను కూడా మీకు మాట్లాడి దీన్ని సమరస్యంగా పరిష్కరించడం జరిగింది. ఇప్పటి వరకు మాత్రం మన ఎంఆర్ఓ ఆఫీస్ కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎలాంటి తప్పు చేయలేదు ఈ విషయం, వేరే విషయాల్లో కాదు ఈ విషయం. కాకపోతే ఇక్కడ జరిగిన 2011 జరిగిన ట్రాన్సాక్షన్లో మాత్రం ఎందుకు మారింది అనేది మాత్రం అది తప్పిదమే కావచ్చు, దాన్ని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. చేసి దాని మీద క్లియర్గా వస్తుంది. దీని మీద తదుపరిగా మళ్ళీ 3వ తారీఖు నాడు గ్రామ పెద్దలందరి సమక్షంలో చిన్న ఎంక్వైరీ పెట్టుకోవడం జరిగింది. అది అయిన తర్వాత మరలా ఒకసారి పరిశీలించి దీని మీద పూర్తి నివేదించి అసలు ఎవరికి ఎలా ఉండాలనేది తెలియడం జరుగుతుంది.